కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం నల్లమల ఫారెస్ట్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ మన్ననూరు సమీపంలో ఉన్న కాకతీయలనాటి ప్రతాప్ రుద్రుని కోటను ఫారెస్ట్ అధికారులతో కలిసి సందర్శించారు జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్. అమరాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన కాకతీయుల కాలం నాటి ప్రతాప రుద్రుని కోట భూమట్టానికి 800 అడుగుల ఎత్తులో 700 సంవత్సరాల క్రితం కాకతీయుల నాటి కాలంలో విహార యాత్రకు ప్రసిద్ధిగా ఉండేది. కాలక్రమేణా రాజులు రాజ్యాలు కనుమరుగు కావడంతో ఈ పురాతన కట్టడం శిథిలావస్థకు చేరింది. జిల్లా కలెక్టర్ కాలినడకన కోటను కలియతిరిగి పరిశీలించి ఆ అద్భుత సుందరమైన ప్రదేశాన్ని పర్యటక హబ్గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ ప్రాంత విశేషాలను జిల్లా అటవీ అధికారి కృష్ణగౌడ్ అడిగి తెలుసుకుని సమూల సమాచారాన్ని సేకరించి పర్యటక హబ్గా చేయటకు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేసి పంపాలన్నారు. 13వ శతాబ్దంలో కాకతీయుల ఈ సౌధం నుండి వేట కొనసాగించేవారని ప్రకృతి ఆహ్లాదకరమైన చెట్లు వన్యమృగాలు పక్షులు కిలకిల రాగాలతో చూడచుక్కగా ఉంటుంది. నల్లమల దట్టమైన అడవిలో ఉన్న మేడి మొలకల సమీపంలో కదలి వనం సందర్శించి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. మనం అట్రాక్ట్ చేయాలి. ఇక్కడ కూడా ఒక మౌంట్ కింద ఇక్కడ ఒక బోర్డు పెట్టారు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ నుంచి ఏమి ఉన్నాయి ఇక్కడ ప్లేసెస్ చూడాలి. అలాగే మనం ఇక్కడ ఫోటో ప్రసాద్ వచ్చినట్టు అదొక అట్రాక్షన్. ఆ రూట్ పెడితే బాగా అట్రాక్ ఈజీగా నేషనల్ ఫ్లాగ్ పెట్టేసి పెద్ద హైదరాబాద్ లో అదే